श्री मात्र नमः प्रति स्त्री की सौभाग्यम धर्मबद्धम कोरिक सो स्त्री तन सौभाग्या कापड़ा की तन भर्त आयुरारोग्या पररक्षा की एम चेयर वाल इधी सिद्धिस्ट विषय मनमारी चूदा एपड़ना सर सौभाग्य कोरे प्रति स्त्री को मंगलगौरीदेवी बाग आराधी मंगलगौरीदेवी अम्मवार आराधन अंत मन तालिबट्ट गवाले मन मंगल्य बल पेंपे कन ఖచ్చితంగా మంగళగౌరి అమ్మవారి చరణాలను ఆశ్రయించాలి. మంగళగౌరి అమ్మవారి చరణాలను ఆశ్రయించాలంటే దీనికి ప్రతిరోజు కూడా మీరు పసుపు గౌరి అమ్మవారిని ప్రతిమ చేసుకొని దానికి కుంకుమార్చన చేసినా మంచిదే. మీకు ఒకవేళ వీలు ఉంటే కనుక రోజు పసుపు గౌరి అమ్మవారిని చేసుకొని పూజ చేసుకోవడానికి మీకు వీలు కుదరన్న పక్షంలో ప్రతి నెల వచ్చే పౌర్ణమి తిది రోజు, అమావాస్య తిది రోజు మరియు అష్టమి నవమి తిథుల రోజు అమ్మవారి ఆరాధన విశేషించి చేయాలి. ఆ రోజు అమ్మవారి की ఎర్రటి పుష్పాలు సమర్పించి మంగళగౌరి అమ్మవారి స్తోత్రమైన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే అనే నామ అనే శ్లోకాన్ని జపించడము, శ్రీం గౌరీదేవ్య నమః అనే నామాన్ని దాంతో పాటు జపించడము, ఇది చేయడం వల్ల మాంగళ్య బలం అనేది పెంపొందుతుంది. అలాగే మనం ప్రతిరోజు కూడా పూజ చేసుకునేప్పుడు ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకోవడము, వీరైనప్పుడల్లా గురువారమే కానండి శుక్రవారాలే కానండి ఒక సువాసనకి తాంబూలం ఇస్తూ ఉండడం వల్ల మాంగళ్య బలం అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి మీరు కొండ మీద దేవతల దర్శనానికి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు మనము చాలాసార్లు తిరుపతి వెళ్తూ ఉంటాము, ఇంద్రకీలాద్రి వెళ్తూ ఉంటాము, లేదంటే శక్తిపీఠాన్ని దర్శిస్తూ ఉంటాము. ఇలా ఏ దేవాలయానికైనా వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారికి అర్చించిన కుంకుమ తెచ్చుకొని రోజు పెట్టుకోవడం, ప్రత్యేకించి అక్కడికి వెళ్ళినప్పుడు అంటే కొండ మీద ఉన్న దేవాలయాలు కానివ్వండి, స్వయంభూ దేవాలయాన్ని మనం దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు మీరు ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ మూల విరాటిని దర్శనం చేసుకున్న తర్వాత భోజన అనంతరం అంటే మీరు దర్శనం అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత తాంబూలము ఖచ్చితంగా వేసుకోవాలి. మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, శక్తిపీఠాలు ఎక్కడ దర్శించుకున్నా సరే దర్శనం అయిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మధ్యాహ్నమైనా సరే సాయంత్రం భోజనం అయిన తర్వాత అయినా సరే తాంబూలం అనేది వేసుకోవాలంటే తమలపాకు ఒక్క కలిపి తాంబూల అంటే అమ్మవారు ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది, అంటే తాంబూలాన్ని నములుతూ ఉంటుంది. అమ్మవారికి తాంబూలం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఈ తాంబూల చర్వణం ప్రత్యేకించి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా చేసుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు, మిస్ అవ్వకూడదు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అష్ట సౌభాగ్యాల్లో కొన్ని కొన్ని వస్తువులు చెప్పబడ్డాయి. పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, నల్ల పూసలు ఇవి ఎలాగైతే మన మాంగళ్య బలాన్ని పెంపొందిస్తాయో అలానే మనకి మంగళభరితమైనవి అంటే తాంబూల చర్వణం మనం ఎప్పుడైతే మనం తాంబూలం వేసుకున్నప్పుడు మన నాలుక ఎర్రగా పండుతుంది. సో నాలుక ఎర్రగా పండడం వల్ల అది ఒక మంగళప్రదమైన అంశం అనమాట. ప్రత్యేకించి కొండమీద దేవీ దేవతని దర్శించుకున్నప్పుడు తాంబూల చర్వణం చేయాలి. అలాగే మీరు ఎప్పుడైనా సరే గోరింటాకు పెట్టుకునేప్పుడు ఆ ఆకు అమ్మవారికి ఒక్కసారి చూపించి దాన్ని రుబ్బుకొని మీరు పెట్టుకోవడం వల్ల మాంగళ్య బలం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ గోరింటాకు పెట్టుకుంటారు. విడిగా కూడా ప్రతి నెల వచ్చే పౌర్ణమి తిది రోజు కానివ్వండి, ఆదివారాలే కానివ్వండి, శుక్రవారాలే కానివ్వండి, నెలలో ఒక్కసారైనా మీ చేతుల్ని మంగళకరంగా అంటే గోరింటాకు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది. అంటే సౌభాగ్యం పెరుగుతుంది. కాళ్ళకి పారాణి పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది, కాళ్ళకి పసుపు రాసుకోవడం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది. అలానే మనం పెట్టుకునే గోరింటాకు మొదట అమ్మవారికి చూపించి పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. అంటే ఆకు రుబ్బుకునే ముందే ఒక్కసారి అమ్మవారి చల్లని చూపు ఆకు మీద ప్రసరించిన తర్వాత ఆకు మనం రుబ్బుకొని పెట్టుకోవడం వల్ల మాంగళ్య వృద్ధి, మాంగళ్య సిద్ధి అనేది చక్కగా పెరుగుతుంది. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.